చూశారు కదా కుమారి ఆంటీ గారు ఏం మాట్లాడారో, ఐడిక్ సిటీలో తను ఫుడ్ ఫేమస్, ఎంత ఫేమస్సో. సో ఈ కాలనీలో చాలామందికి నిన్న మంటే వరకు ఆమె ఎవరో కూడా తెలియదు, కానీ ఈరోజు ఒకసారిగా సోషల్ మీడియా వేదికగా ఆమె పెద్ద ఎత్తున ఈరోజు మన వీడియోస్ కూడా చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం కూడా జరిగింది. సో ప్రస్తుతం అంతా పాటు ఈ కాలనీలో కొంతమంది పెద్దలు ఉన్నారు. నిజంగానే వీళ్ళు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు, సో ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారని కూడా వాళ్ళు అడిగేస్తున్నారు. మీ పేరు? రామకృష్ణగౌడ్ అండి. రామకృష్ణగౌడ్ గారు చెప్పండి, అంటే ఈ మధ్యకాలంలో ఇంత హడావుడి అయితే ఎప్పుడూ లేదు. సో మీరు కేవలం యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో మీరు చూశారు ఇప్పటి వరకు. సో ఇదంతా చూస్తుంటే మీ కాలనీలో కూడా పెద్ద ఎత్తున ఒక జాతరలాగా అనిపిస్తుంది, అంత జనాలు. ఏంటి ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది? వాళ్ళు ఎప్పటి నుంచి మీకు కుమారి గారు ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం దాటిందండి. వాళ్ళు శ్రమతో ఏమంటారు కష్టపడి పనిచేసి వంటలు చేసి అక్కడ మాదాపూర్లో ఫుడ్ కోర్ట్ పెట్టి నడుపుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ హడావిడి ఎక్కువయ్యి ఈమె ప్రచారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈమె కష్టాలు మొదలైనవి. ఎందుకంటే ఒకడొచ్చి రోజుకు 100,000 రూపాయలు అమ్ముతుంది, 150,000 అమ్ముతుంది, ఆమె రోజు 60-70 అమ్మగలుగుతుంది, చేయగలుగుతుంది. 100,000 అమ్ముతుంది అంటే ఎట్లా చేయగలుగుతుంది అండి? దీనివల్ల ప్రచారానికి వచ్చింది, అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు అంత రుచికరంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ చేయడం పెట్టింది. ఆ ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల గవర్నమెంట్ వచ్చి ఆమె షాప్నే బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఫుడ్ ఇక్కడ? 1.5 ఇయర్ నుంచి ఉంటుంటాను ఇక్కడనే. ఇక్కడనే వంట చేసుకొని తీసుకొని అక్కడ వెళ్ళి అమ్మడం రావడం జరుగుతుంది. వాస్తవానికి ఈమె ఈ కాలనీ ఉంటుందని నాకు కూడా జస్ట్ ఈ వారం క్రితమే తెలిసింది. అంటే మేము మామూలుగా చూసినాం కానీ ఈమె కుమారాన్ని పోల్చుకోవడానికి మాకు కూడా ఈ వారం క్రితమే తెలిసింది. ప్రింట్ మీడియాలో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈ కాలనీలో ఎప్పుడు ఇలాంటి వాతావరణం అయితే మీకు ఎప్పుడు కనపడలేదు? ఈరోజు యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సాటిలైట్ మీడియాస్, చాలా మంది ఇక్కడికి వచ్చి సో ఇంటర్వ్యూలు అవి తీసుకోవడం జరుగుతుంది. సో ఫుడ్ విషయంలో మీరు ఎప్పుడన్నా ఆమె దగ్గర తినడం జరిగిందా? సో వాళ్ళు ఎలా ఉంటారు ఈ కాలనీ వాసులు? మంచిగా ఉంటారండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పొద్దున్న లేచి 3 గంటలకు లేచి పని చేసుకొని వెళ్ళి అమ్ముకోవడం జరుగుతుంది. తప్ప వాళ్ళు ఎవరితో గొడవ లేదు, వ్యవహారం లేదు. ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో ఈ దీంతో వీళ్ళు హైప్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. సో ఫుడ్ స్టాల్ ఎక్కడ ఉందో అక్కడే పెట్టుకొని బిజినెస్ చేసుకోవాలని కూడా చెప్పారు. సో అదంతా చూసినప్పుడు మీకు అనిపించింది? సంతోషం అండి. ఒక మహిళకు ఈ ప్రజాపాలనలో ఇలాంటి న్యాయం జరిగింది, మేము సంతోషిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారైనా ఒక కాలనీ వస్తుంది, మీరు కూడా అండగా ఉంటారు. అండగా ఉంటామండి. మేము ఇప్పుడు అండగా ఉండడానికిగా మా తాపత్రయం, మా ప్రయత్నం. ఒక మహిళా శక్తిని ఆపకుండా ఆమె కష్టపడి కుటుంబంతో పాటు ఒక 10 మందిని ఉపాధి కలిగిస్తుంది కాబట్టి ఆమెకు మేము అండగా ఉంటాం. చెడు బాధ ఏ సోషల్ మీడియా వేదిక అయితే ఆమె ఫేమస్ అయ్యారో అదే సోషల్ మీడియా మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఆమె మీద ఫోకస్ చేయటం మళ్ళీ ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తారు? ఇది కంపల్సరీ, భవిష్యత్తులో కంపల్సరీ ఉంటారండి. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆమె హ్యాపీగా ఆమె మానని ఆమె బ్రతికేరా. ఆమెను రోజుకు 100,000 ఇంత రుచికరమైన ఎక్కడ ఉండరండి? వండుకుంటారు కానీ అప్పుడు హ్యాపీగా ఉండే. ఎప్పుడైతే హైప్ చేసినాక అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ఆమె బతుకు రోడ్డు మీద పడ్డది, రోడ్డు మించిన ఇంటికి పరిమితమైంది. మీరు అర్థమవుతుందా? వాళ్ళు ప్రచారం చేసి ప్రచారం వల్ల నష్టమా లాభమా? 180,000 రూపాయలు అమ్మగలుగుతా అండి రోజుకు, 30 లక్షల ఆదాయం ఏమనుకుంటుందా అండి? ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా తెలుసు ఆమె పరిస్థితి ఏంటండి? నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నావు అంటే మరి ఏంటి నువ్వు ట్యాక్స్ కట్టకుండా 30 లక్షలు సంపాదిస్తుంటే ఆమె పరిస్థితి ఏంటండి? సో మరి మీ కాలనీలో చూస్తేనే ఒక రైగల్ షెడ్ చిన్న ఇల్లు ఉంది. సో చాలా మంది 100,000 సంపాదించేశారు. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి సార్ మొత్తం మీద. ఇక్కడ మీరు ఒక స్థానిక వాసులు, సో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి సొంత బిల్డింగ్లు, మరి ఎంత ఆమె ఆస్తులు ఉన్నాయి ఒకసారి? ఆమెకు ఉన్నది ఒక్కటి తప్ప ఏం లేదు, ఇది కూడా అప్పుల్లోనే ఉంది. ఆమె అప్పు చేసే కొనుక్కున్నది ఆ తిప్పలు పడుతుంది. ఉదయం మబ్బులో 3 గంటలకు మేలు కడుతుంది ఆమె. అప్పటి నుంచి అందరూ వాళ్ళ పరివారంతో పని చేసుకుంటుంది, పని చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకుపోయి తీసుకురావడం, మళ్ళీ ఏ రాత్రికో వస్తుంది. కాబట్టి ఆమె శ్రమజీవి, ఒక మహిళా శక్తికి ఆమె నిదర్శనం అండి. ఒక మహిళ ఏమంటారు ఎంపవర్మెంట్ అనేది ఒక స్కీమ్ ఉంది కదా, అందులో ఈమె ప్రథమ స్థానం వస్తుంది ఈమెకు. రేవంత్ రెడ్డి గారు అంటే పేద ప్రజల తరఫునే మా ప్రభుత్వం ఉందని చెప్పి ఈరోజు ఆయన స్పందించడం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ చర్చలు నడవటం, మళ్ళీ ఎప్పుడైతే కుమారి గారు ఉన్నా ఆమె మళ్ళీ ఒకసారిగా వార్తల్లో రావడం కూడా జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఎక్కడ ఫుడ్ స్టాల్ ఉందో అక్కడే పెట్టి మీరు రన్ చేయండి అని చెప్పడం కూడా, త్వరలో కూడా ఆయన విజిట్ చేస్తానని కూడా చెప్పారు, ఫుడ్ టేస్ట్ చేస్తానని కూడా చెప్పారు. సో రేవంత్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్పారు? ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తూ సమస్యలను తెలుసుకొని ఈ విషయంలో కుమార్ గారికి ఆయన అందించిన సహాయము చాలా అద్భుతమైనదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో తీసుకున్న ముఖ్యమంత్రులు ఎంతోమంది వాళ్ళు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఇది చిన్న చిన్న సమస్యలు కూడా తొందరగా ఆయన టేకప్ చేసి అదే కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజారంజకమైన పాలన అని చూపిస్తుంది. అది ఎవరు చెప్పినా గతంలోనే ఎప్పుడైనా ప్రజలతో మమేకమై ఉన్న పాలన అని మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి రుజువు చేశారు. ఆమె సమస్యను కూడా దృష్టికి తీసుకొని ఆమెకు సాధ్యమైనంతవరకు మళ్ళీ షాప్ ఓపెనింగ్ చేయడానికి కూడా పరిమితులు ఇస్తా అని చెప్పి చెప్పడం చాలా సంతోషకరమైంది. ఈ కాలనీ వాసులు కూడా మేము కూడా గర్విస్తున్నాం.